హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెక్షన్ ఆఫ్ తెలుగు. సో ఈ రోజు వీడియో వచ్చేసి సో తల్లిపాలు అనేది ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి, సో అలాగే పాలు ఎలా మాన్పించాలి అనేది చెప్తానండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్, అలాగే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు చెప్తాను. సో నేనైతే వీటిలో పెద్ద ఎక్స్పర్ట్ కాదు, నాకైతే ఏమీ తెలియదు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తాను. మీరు ఎవరికైనా హెల్ప్ అయితే నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో అండ్ అలాగే ఇది మెయిన్ గా వచ్చేసి మదర్స్ గురించి అండి. దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్ అనేది చేయకండి దీని ఈ వీడియో మీద, ఎందుకంటే కొంతమంది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు పాలు మాన్పిలేక. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వచ్చి పాలు మాన్పిలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మెయిన్ గా వాళ్ళ కోసం పాలు ఎలా మాన్పించాలనే దాని మీద వీడియో చేద్దాం. నా ఎక్స్పీరియన్స్ తో వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుద్దేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్ అయితే చేయకండి వీడియో మీద. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం చూడకండి. సో అంతేగాని నెగిటివ్ కామెంట్ మాత్రం చేయకండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మినిమం 6 మంత్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి తల్లిపాలు అనేది. సో ఎందుకంటే ఇందులో తల్లిపాలల్లో కాల్షియం, విటమిన్స్, మినరల్స్, బిడ్డకు కావాల్సిన ప్రతి పోషకాలు అన్నీ ఉంటాయండి. సో అందుకని మినిమం 6 మంత్స్, ఇది అందరికి తెలిసిందే, 6 మంత్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి తల్లిపాలు. సో తర్వాత నాకు తెలిసి 2 ఇయర్స్ వరకు ఇస్తే చాలా మంచిదండి తల్లిపాలు అనేది. సో చాలా మంది 1 ఇయర్ 6 మంత్స్కి స్టాప్ చేసేస్తారు వర్కింగ్ ఉమెన్ కాబట్టి. సో నాకు తెలిసి ఏంటంటే 2 ఇయర్స్ వరకు ఇస్తే చాలా మంచిది, ఎందుకంటే ఏ ఫుడ్లోనూ అన్ని విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ దొరకవు. ఒక తల్లిపాలు మాత్రమే ప్రతి బిడ్డకు కావాల్సిన ప్రతి న్యూట్రియంట్ దొరుకుతుందండి. సో అందుకని మీరు ఒక 2 ఇయర్స్ వరకు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా హోమ్ మేకర్స్ అయితే ఇస్తారు. సో ఇలా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కుదరదు కాబట్టి మీరు ఒక మార్నింగ్ ఒక ఫీడ్ ఇచ్చేసి వెళ్ళండి ఆఫీస్కి. సో తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఒక ఫీడ్ ఇవ్వండి, 6 మంత్స్ తర్వాత అని చెప్తున్నాను నేను. సో ఇంకా పాలు అనేది ఎలాగా మాన్పివ్వాలి అంటే నాకు కొన్ని టిప్స్ నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్తో. సో ఆ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, మాక్సిమం మీకు వర్కౌట్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఏదైనా సరే ఒక్కరోజులోనే జరగదండి. సో మీరు పాలు అనేది మాన్పించాలంటే ఈ రోజుకి ఇప్పుడే మాన్పించాలంటే కుదరదు, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 మంత్స్ ఇచ్చారు, ఇంకా స్టాప్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, చిన్నగా ఫస్ట్ మార్నింగ్ మాన్పియండి, తర్వాత వచ్చేసి నైట్ మాన్పివ్వచ్చు. సో అంతేగాని ఒక్క రోజులోనే మనం మాన్పిచ్చేసి చేయాలంటే మాత్రం కుదరదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మార్నింగ్ ఫీడింగ్ ఇస్తాం కదా, మార్నింగ్ అనేది కొంచెం రెడ్యూస్ చేసుకుంటూ రండి. సో మార్నింగ్ ఎట్లా మనము పాలు ఇవ్వకుండా ఉండొచ్చు అంటే బేబీని డిస్ట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అత్తే వాళ్ళు అలా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఆడిపిమ్మని చెప్పండి. లేదు అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ వాళ్ళకి ఫుల్గా తినబెట్టాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి స్టమక్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉండాలని, ఎప్పుడన్నా ఆకలిస్తే ఇలా ఫీడింగ్ అడుగుతుంటారు కాబట్టి ఎప్పుడు ఫుల్గా ఉండేలా చూడాలన్నమాట వాళ్ళ స్టమక్ అనేది. సో తర్వాత థింగ్ ఏంటంటే మీరు మార్నింగ్ కనుక ఫీడింగ్ ఇస్తున్నారనుకోండి, సో ఆ టైంలో వాళ్ళకి బాగా తినబెట్టేసిన తర్వాత బయటికి తీసుకెళ్ళండి. లేదంటే సాంగ్స్ ఉంటాయి కదా బేబీ, ఇవి సాంగ్స్ అవి మీరు పాడుతూ మీరు ఇమిటేట్ చేస్తూ, లేదా కొన్ని టాయ్స్ ఉంటాయి కదా బొమ్మలతో ఆడిపిస్తూ వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే డిస్ట్రాక్ట్ చేసేయాలన్నమాట. ఈ పాలు నుంచి ఈ పాలు అనేవి వాళ్ళకి గుర్తు రాకూడదు అనమాట, మనం ఈ టైంలో పాలు తాగాలి అని చెప్పి ఆ విషయం గుర్తు రాకుండా ఉంటే వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. ఐ మీన్ పార్క్ కానీ అలాగా మీరు పాలు ఇచ్చే టైం, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఇస్తుంటే అలా 10 o'clock ఇస్తున్నారనుకోండి, ఆ టైంలో పార్క్ కానీ బయటికి కానీ జస్ట్ ఒక వాక్కి అట్లా అట్లా వెళ్ళిరండి. సో డిస్ట్రాక్ట్ చేసేస్తే వాళ్ళకి కొన్ని రోజులకి మర్చిపోతారనమాట మార్నింగ్ పాలు తాగాలనే విషయం మర్చిపోతారు. అండ్ ఇదంతా ఒక రోజులోనే జరగదు కాబట్టి డే బై డే ముందు పొద్దున్న మాన్పించండి, తర్వాత వచ్చేసి నైట్ మాన్పించవచ్చు. అండ్ అలాగే మీరు ఒకసారి ఒక రోజున మాన్పించాలంటే పాలు అనేవి ఎక్కువ అయిపోయి గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మనం పాలు అనేది ఎట్లా రిడ్యూస్ అవ్వాలి అంటే, సో ఆటోమేటిక్గా మీరు పాలు అనేది బేబీకి ఇవ్వడం అనేది తగ్గిస్తుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. సో ఇది నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఇది మాత్రం. సో ఎందుకంటే నేను పాలు అనేది మా బేబీకి ఉన్నప్పుడు స్టార్టింగ్లో మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చేసాను. సో మార్నింగ్ టైంలో ఆపేస్తే ఆటోమేటిక్గా పాలు ప్రొడక్షన్ అనేది తగ్గిపోద్ది. సో ఆ గడ్డలు కట్టే అంత దూరం అయితే రాదు. సో బెటర్ ఒక చిన్నగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేలో మొత్తం 4 టైమ్స్ ఫీడింగ్ ఇస్తున్నారనుకోండి, ఫస్ట్ మార్నింగ్ ఫీడింగ్ స్టాప్ చేయండి, ఒక పూట స్టాప్ చేయండి అనమాట. స్టాప్ చేసి బేబీని డిస్ట్రాక్ట్ చేయండి, బయటకు అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి డిస్ట్రాక్ట్ చేయండి. సో తర్వాత వచ్చేసి 3 టైమ్స్ నెక్స్ట్ డే వచ్చేసి, ఐ మీన్ ఒక 2-3 డేస్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి 3 టైమ్స్ ఇస్తున్నారనుకోండి పర్ డే. సో థర్డ్ టైమ్
ఆఫ్టర్నూన్ ఇస్తున్నారనుకోండి, ఆఫ్టర్నూన్ మానేయండి. సో ఇలా క్రమక్రమేణ మీరు తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో అండ్ అలాగే కొన్ని టాబ్లెట్స్ అవి ఉన్నాయంట, నేనైతే ఇప్పుడు యూజ్ చేయలేదు. సో నాకు జస్ట్ ఐడియా ఉందని మీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది మరీ ఎక్కువగా ఉండి ఇంకా మాన్పించలేకపోతున్నారు పాలు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో మీకు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయంట, సో పాలు అనేవి స్టాప్ అవ్వాలంట, సో ఆ మెడిసిన్ అవి యూజ్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మెల్లమెల్లగా మీరు మార్నింగ్ అనేది తగ్గించుకుంటూ వస్తే, పాలు ఇవ్వడం తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి పాలు. సో మార్నింగ్ వాళ్ళని బయటికి తీసుకెళ్తా, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తా, అవి ఇవి ఆడిపిస్తూ బాగా టమ్మీ ఫుల్గా ఉంచుతా, ఆటోమేటిక్గా మార్నింగ్ వాళ్ళ పాలు అనేది మానిపిస్తారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నైట్ నైట్ మానిపించాలంటే చాలా కష్టమైన పని, నాకు తెలిసి నేను చాలా కష్టపడ్డాను నైట్ మానిపించాలంటే. ఎందుకంటే వాళ్ళు అలవాటు అయిపోతారు, సకింగ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకి ఎంతసేపు ఇలా సక్ చేయాలని చెప్పి ఉంటుంది కాబట్టి అది మానిపించాలంటే కొంచెం టైం పట్టుద్ది, కొంచెం కష్టం కూడా. సో మీరు ఏంటంటే ఫస్ట్ దృఢంగా నిశ్చయించుకోవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పాలు ఇవ్వను అని చెప్పి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బేబీ ఏడుస్తున్నారనో, ఇంకా వాళ్ళ బాధ తట్టుకోలేక మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇంకా మనము చేసిన దానికంతా మన ఫలితం అంతా వృధా అయిపోద్ది అనమాట. సో మీరు ఒక దృఢంగా సంకల్పం చెప్పుకోవాలి, సో ఇంకా నేను పాలు స్టాప్ చేసేస్తున్నాను, నేను ఇవ్వకూడదు అనేది చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఈ పాలు మానిపించాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి. అదేంటంటే వాళ్ళకి చేదుగా ఉండేవి ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా వేపాకు ఉంది చూసారా, దాన్ని పేస్ట్ చేసి రాయండి అనమాట రొమ్ము భాగంలో. సో అలాగే వచ్చేసి కాకరకాయ ఉంది కదా, కాకరకాయని ఇలా కొంచెం దంచితే మొత్తం చేదులాగా పేస్ట్ అవుతుంది, అది రాసి చూడండి. సో అలాగే కొన్ని ఆయుర్వేదిక్ షాప్స్లోనే ఇలా దొరుకుతాయి, వసాంబ్రం అని చెప్పంటారు, అది కూడా చేదుగా ఉంటుందంట, నాకైతే తెలీదు బట్ వసాంబ్రం ఆ వర్డ్ అయితే విన్నాను, మా ఫాదర్ చెప్పారు అది. సో అది ఉంటుంది కదా, అది కొంచెం రాసి చూడండి. సో ఇలాగా చేదుకి మీరు రాస్తే డెఫినెట్గా వాళ్ళు ఆ చేదు ఆ ఫీలింగ్కి మానేస్తారు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఆ పని చెయ్యండి. వాళ్ళు ఎలా అయితే బాధపడతారు, నొప్పికి ఏదైనా తగిలి అమ్మాని ఏడుస్తుంటే మనం ఎలా అయితే బాధపడతామో, అలాగే మనం ఏదైనా విషయంలో బాధపడుతుంటే వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఏ సేమ్ వాళ్ళు కూడా బాధపడతారనమాట. సో నేను మొన్న ఒకసారి నేను ఎలా మానిపించానంటే, నాకు మొన్న చెయ్యి అనేది కట్ అయిందండి, ఒకసారి కట్ అయితే బ్యాండేజ్ వేసుకుంటూ ఉన్నాను. వేసుకుంటూ ఉంటే ఇది ఎందుకు అప్లై చేయకూడదు నేను బ్యాండేజ్ ఇలాగా అని చెప్పి నేనేం చేశానంటే, నేను నా రూమ్ భాగంలో బ్యాండేజ్ అనేది వేసుకున్నాను. సో మా బేబీకి ఏంటంటే పాలు ఇమ్మని అడగడానికి వచ్చాడనమాట. ముందైతే మార్నింగ్ అంతా మానిపించేసాను ఫస్ట్లో. సో తర్వాత వచ్చేసి నైట్ ఎట్లా స్టాప్ చేశాను అంటే, ఈ రొమ్ము భాగంలో ప్లాస్టిక్ ఇది ఉంటుంది కదా ప్లాస్టర్ బ్యాండెడ్, ఆ బ్యాండెడ్ అనేది అప్లై చేశాను. సో చూసి కొంచెం ఏడుస్తూ ఉంటే నాకు ఆయింది. సో వాళ్ళకి ఆబ్వియస్గా 2 ఇయర్స్, నేనైతే 2 ఇయర్స్కి మానిపించానండి, వాళ్ళకి ఆబ్వియస్గా మనం చెప్పేది అర్థమవుతుంది. సో తిరిగి రెస్పాండ్ అవ్వకపోయినా, సో నాకు ఆయింది ఇక్కడ చూడు చాలా నొప్పిగా వస్తుందని, బట్ జస్ట్ అట్లా టచ్ చేస్తుంటే నేను కొంచెం యాక్షన్ చేశాను అనమాట, అబ్బా ఆయింది నొప్పి వస్తుంది అని చెప్పి ఇలా చెప్పాను అనమాట. సో వాడికి అర్థమైంది, సో మా అమ్మకి ఆయింది నేను పాలు తాకూడదు అని చెప్పి అర్థమయ్యి తర్వాత నుంచి అడగలేదనమాట మార్నింగ్ టైం అలాగా. సో నైట్ టైం ఏంటంటే, నైట్ టైం ఎలా స్టాప్ చేశాను అంటే, సో వాడుకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ సక్షన్ ఎరా వల్ల ఏంటంటే, వాడు కంపల్సరీ గంట గంటకి లేచి పాలు జస్ట్ పాలు కూడా నా దగ్గర ఏమీ లేవు అయినా సరే జస్ట్ ఆ సకింగ్ దాని వల్ల కంపల్సరీ నైట్ గంట గంటకి లేచి తాగుతూ చిక్కుతూ ఉండేవాడు అనమాట. వాడికి నిద్ర ఉండేది కాదు, నాకు నిద్ర ఉండేది కాదు, మా ఇద్దరికి నిద్ర ఉండేది కాదు. సో వాడికి ఎంత బాగా తినబెట్టినా సరే పొట్టంతా ఫుల్గా చేసి ఎంత చేసినా సరే ప్రతి గంట గంటకి లేచి చీకాలనుకునేవాడు అనమాట. సో ఫస్ట్ ఎలా అయినా దీన్ని మానిపించాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయానండి. సో మార్నింగ్ టైంలో ఈ బ్యాండేజ్ వేసుకున్నాను, నేను వేసుకున్నాక ఆయింది అని చెప్పాను. సో వాడు అర్థం చేసుకున్నాడు, సో మార్నింగ్ టైం చాపేశాడు. ఇంకా పోతే నైట్కి వచ్చేసి నైట్ కూడా బ్యాండేజ్ వేసుకున్నాను. సో వేసుకుని వాడు పాలు అడిగాడు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం దాహం వేస్తుంటుందండి, దాహం వేసి అప్పుడప్పుడు సక్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో బెటర్ మీరు నైట్ లెగుస్తున్నప్పుడు అప్పుడప్పుడు లెగుస్తుంటే కొంచెం వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని కొంచెం వాటర్ తాపించండి. సో వాటర్ తాపించడం వల్ల దాహం తిరిగి పడుకుంటారు.
సో నేనేం చేస్తానంటే ఈ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకున్నాను. సో నాకు అయిందని చెప్పి కొంచెం ఫస్ట్ 2 డేస్ మాత్రం ఏడ్చాడండి, బాగా ఇవ్వలేదని చెప్పి. సో థర్డ్ డే ఏంటంటే మా అమ్మకు ఆగింది అని నా నిద్దట్లో కూడా చెప్తాను అనమాట, నాకు ఆగింది ఇక్కడ అని చెప్పి చెప్పేసరికి వాడికి అర్థమైంది. సో అప్పుడు నేను కొన్ని వాటర్ తీసుకుని వాటర్ తాపిచ్చేసాను. వాటర్ తాగేసిన తర్వాత వాడికి దాహం తీరింది. సో ఆటోమేటిక్గా పడుకునేసాడు అనమాట. సో ఈ ప్రాబ్లమ్కి ఓవరాల్గా నాకు ఈ సొల్యూషన్ దొరికింది. నేను కనిపెట్టింది ఏంటంటే బ్యాండేజ్ వేసుకుని చేశాను. సో అలాగే మీకు వసంబరం కానీ అలాగే కాకరకాయ ఇది ఉంటుంది కదా, కాకరకాయ రోట్లో వేసి నూరితే కొంచెం పేస్ట్ అవుతుంది అది కానీ, లేదంటే వేపాకు పేస్ట్ కానీ ఇలా చేదు కలిగించేవి రాసి చూడండి ఫస్ట్, మానేస్తారు మ్యాక్సిమం. అలా మానకపోతే మీకు ఆయింది ఇలాగ నొప్పి వస్తుంది అని చెప్పి కొంచెం యాక్షన్ చేయండి. సో దానికి వాళ్ళు డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి అత్తయ్య వాళ్ళ దగ్గర కానీ అమ్మ వాళ్ళ దగ్గర కానీ అలవాటు అయితే అక్కడ పడుకోబెట్టండి ఫస్ట్. సో అక్కడ అలవాటు అయితే వాళ్ళ దగ్గర పడుకుంటే సో ఆబ్వియస్గా మానేసినట్టే పాలు తాగడం అనేది. సో అలా కాకుండా వాళ్ళకి నైట్ ఈ సెక్షన్ అనేది బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, నేను చెప్పిన టిప్ అనేది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. సో నైట్ కనుక ఎలా మానిపించాలనేది నేను చెప్పాను కదా. సో ఫస్ట్ 2-3 డేస్ మాత్రం చాలా ఏడుస్తారు పాలు కావాలని, ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ సకింగ్, రాత్రి సక్ చేసేది అనేది ఉంది కాబట్టి ఒక రోజులో మాని మానిపించాలంటే వాళ్ళు ఎవరన్నా సరే ఫీల్ అవుతారు కదా, ఒక రోజులో మనం ఏదన్నా సరే మానేయాలంటే. సో వాళ్ళు మాత్రం చాలా వరి అవుతారు. మీరు మాత్రం ఈ విషయంలో బెండ్ అవ్వకండి, అయ్యో బిడ్డ ఏడుస్తున్నారని చెప్పి మీరు ఇచ్చేసారంటే మళ్ళీ మొదటికి వస్తుంది. సో దృఢంగా అనుకోండి ఇంకా నేను పాలు ఇవ్వను స్టాప్ చేసేయాలి ఇంకా అని చెప్పి డిసైడ్ అయిపోండి. సో ఒక 2-3 డేస్ మాత్రం ఏడుస్తారు. సో ఏడిస్తే మీరు దిస్ ప్రేమగా హక్ చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకుని, సో మా అమ్మ నా దగ్గరే ఉంది, మా అమ్మ కౌగిల్లోనే ఉన్నాను నేను అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఏడటం ఆపేస్తారు. సో నైట్ నేనేం చేస్తానంటే వాడు ఏడుస్తున్నప్పుడు వాడిని తీసుకుని భుజం మీద పడుకోబెట్టుకుని, సో ఇంటి చుట్టూ ఇట్లా మామూలుగా నడుస్తూ ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను వచ్చో ఏం కాలేదు అని చెప్పి నేను ఏదో చెప్తూ ఉన్నాను. వాడిని ఎత్తుకుని తిరుగుతున్నప్పుడు వాడు ఆటోమేటిక్గా కొంచెం సైలెంట్ అయిపోయాడు. కొన్ని వాటర్ తాపించాను అనమాట, ఏడ్చి ఏడ్చున్నాడు కదా, కొన్ని వాటర్ తాపిస్తే తాగేసి చక్కగా పడుకున్నాడు. సో ఫస్ట్ డే హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో సెకండ్ డే కూడా కొంచెం ఏడ్చాడు. సో అప్పుడు కూడా నేను కొన్ని వాటర్ తాపిచ్చేసి నాకు ఆయింది అని చెప్పి చెప్పి అప్పుడు కూడా బ్యాండేజ్ వేసుకున్నాను. బ్యాండేజ్ వేసుకుని వాళ్ళు నిద్దట్లో లేచి చూశాడనమాట నిజంగానే అయిందో లేదో అని చెప్పి డౌట్ వచ్చి చూశాడు. సో బ్యాండేజ్ వేసుకుని ఉండేసరికి అప్పుడు నాకు చెప్పాను నాకు ఆయింది, నాకు నొప్పి వస్తుంది, నువ్వు ఇంకా బాగా అడగకూడదు అని చెప్పి చెప్పాను. సో మళ్ళీ సైలెంట్గానే కొన్ని వాటర్ తాగేసి పడుకున్నాడు అనమాట. సో ఇలాగ చెయ్యండి, మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో బ్యాండేజ్ అనేసి దొరుకుతాయి కదా, మీకు ఆయింది అని చెప్పి ఇలా చెప్పండి. లేదంటే ఈ కాకరకాయ ఇవి ఉంటాయి కదా అవి రాసి చూడండి, ఆబ్వియస్గా మానేస్తారు. మాక్సిమం మీ అత్తయ్య వాళ్ళకి కానీ మీ అమ్మ వాళ్ళకి కానీ మీ బేబీ అలవాటు అయితే వాళ్ళ దగ్గర పడుకోబెట్టడానికి ప్రయత్నించండి. సో అలా కుదరలేదు, నాకైతే కుదరలేదు, ఎందుకంటే అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ లేరు, నాకైతే కుదరలేదు. సో నేనే ఛాలెంజింగ్గా తీసుకున్నాను మానిపించాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో నేను జస్ట్ ఈ బ్యాండేజ్ యూజ్ చేశాను అనమాట. బ్యాండేడ్ వేసుకుని నాకు ఆయిందని చెప్తే వాడు మాత్రం మానేశాడు అనమాట. సో వాళ్ళు మెయిన్గా ఏంటంటే మనం పెయిన్లో ఉన్నాము అంటే వాళ్ళు కూడా భరించలేరు అనమాట. సో మనం ఎట్లా అయితే వాళ్ళకి నొప్పి వస్తే మనం భరించలేము, వాళ్ళు కూడా చక్కగా అర్థం చేసుకుంటారనమాట. మనకి నొప్పి వస్తే వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారనమాట. సో అందుకని జస్ట్ నాకు ఆయిందమ్మా ఇలాగా మీరు నువ్వు తాగకూడదు అని చెప్పి మీరు జస్ట్ యాక్షన్ చేయండి. సో ఒకవేళ అదేంటి సక్ చేయడానికి వచ్చినా సరే మీరు కొంచెం ఏడుస్తున్నట్టు యాక్ట్ చేయండి అనమాట, అమ్మో నొప్పి వస్తుంది అని ఇలా యాక్ట్ చేశారంటే డెఫినెట్గా వాళ్ళు తాగడం మానేస్తారు. నాకు తెలిసి ఈ టిప్ అనేది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో ఈ కాకరకాయ ఇవన్నీ కూడా నేను ట్రై చేశాను కానీ పెద్ద యూజ్ అవ్వలేదు నాకు. సో పొద్దులస్తా మనం కాకరకాయ రాసుకొని ఉండాలంటే జరగదు కదా, ఎప్పుడు కాకరకాయ కానీ లేదంటే ఈ వేపాకు కానీ ఇవన్నీ రాసుకుని పొద్దులస్తాం. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సక్ చేయాలనుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేయాలంటే కష్టము. సో ముందైతే పగలు మానిపియండి. సో అండ్ అలాగే డే బై డే తగ్గించుకుంటారండి, ఆటోమేటిక్గా మీ పాల ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అంతేగాని ఒక్కరోజులో చేయాలంటే మాత్రం కష్టము. సో నేను మార్నింగ్ ఆపేసాను కాబట్టి నా మిల్క్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గిపోయింది. సో నైట్ వరకు వచ్చింది. సో నైట్ మానిపించేసాను, నైట్ కూడా మానిపించేసాను, నాకు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. సో అంటే ఎక్కువ గడ్డలు అవి కట్టలేదు. సో నేనైతే 1 ఇయర్ వరకు మార్నింగ్ నైట్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు 2 ఇయర్స్ వరకు నైట్ వరకు ఇచ్చాను అనమాట మార్నింగ్ మానిపి.
సో ఒక ఫస్ట్ 2-3 డేస్ మాత్రం పాలు మాన్పించేసిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది అండి రొమ్ము భాగంలో. సో జస్ట్ ఒక 2-3 డేస్ మీరు కొంచెం భరిస్తే ఆటోమేటిక్ గా కొంచెం అది సెట్ అయిపోద్ది. సో అండ్ క్యాబేజ్ లీవ్స్ దొరుకుతాయి కదండి, అవి క్యాబేజ్ లీవ్స్ అనేవి మన రొమ్ము భాగంలో కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఏమైనా కొంచెం డిస్కంఫర్ట్ గా కొంచెం నొప్పిగా ఉంటే ఆ క్యాబేజ్ లీవ్స్ అనేవి ఆ నొప్పిని తగ్గిస్తాయి అనమాట, మీకు కొంచెం బెటర్ గా ఉంటుంది. సో ఈ టిప్ అయితే నేనైతే ట్రై చేయలేదు, కాకపోతే ఎవరో చెప్పారు నాకు ఈ విధంగా చేస్తే మనకి ఈ పాలు వల్ల గడ్డలు గట్టి ఈ నొప్పి అనేది తగ్గుద్దు అని ఎవరో చెప్పారు. సో ఈ టిప్ అయితే నాకు వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు, జస్ట్ మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు నిజంగా జరిగితే ఒకసారి ట్రై చేయండి, మేబీ వర్కౌట్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీని గురించి నాకు తెలిసింది కనుక ఉంటే మీరు డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాను ఈ విషయంలో. సో ఇది ఇవాళ నా వీడియో, హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్ బాయ్.